ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రేమైన శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. ఇప్పుడు పాస్టర్ రెవరెండ్ కె సోలమనయ్య గారు దైవ వర్తమానమును అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. శాంతి టీవీ ప్రేక్షకులకు, దైవాలోచన అనే ఈ మా టీవీ కార్యక్రమ స్పాన్సర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దైవ సందేశాన్ని ప్రారంభం నుండి ఆఖరి వరకు శ్రద్ధతో వినాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే దైవ మర్మాలు, దైవ ఆలోచనలు, దైవ సత్యాలు బాగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు ఆ సత్యాలు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18-19 చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులయ్యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్లంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. మీ దీనదాసునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదువుబడిన వాక్య భాగములో నుంచి ఒక అంశాన్ని మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఆత్మపూర్ణులై ఉండు. చెప్పండి, ఆత్మపూర్ణులై ఉండు. మనము ఆత్మపూర్ణులమై ఉండాలి. దేవుని ఆత్మతో నిండిన వాళ్ళంగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నిండిన వారమై ఉంటామో మనలో ఎలాంటి దుర్వ్యాపారము ఉండదని వాక్యం చెప్తుంది. మద్యముతో నిండిన వాళ్ళైతే దాంట్లో దుర్వ్యాపారం ఉందంట. ఆత్మపూర్ణులై ఉంటే దుర్వ్యాపారము లేదు. కాబట్టి మనము ఆత్మపూర్ణులమై ఉండాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటి నుండి తన ఆస్తి పంచుకొని దాన్ని సొమ్ము చేసుకొని అతడు దూర ప్రాంతాలకు వెళ్ళి దుర్వ్యాపారం చేశాడని ఉంది. వేశ్యలతో తిని తాగి దుర్వ్యాపారం చేసి అతడు సమస్తాన్ని కోల్పోయినట్టుగా మనము దేవుని యొక్క వాక్య లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మతో నిండినటువంటి వారి జీవితంలో ఎలాంటి దుర్వ్యాపారము ఉండదట. హల్లెలూయా. కాబట్టి మనము ఆత్మపూర్ణులమై, ఆత్మతో నిండిన వారమై మనం ఉండాలి. ఎప్పుడైతే ఆత్మతో నిండిన వారమై ఉంటామో ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన
గీతాలు, కీర్తనలు మనలో నుంచి అవన్నీ పుట్టుకొని వస్తాయి అన్నమాట. మనకు తెలియకుండానే మనం ఆత్మతో నిండి ఉన్నప్పుడు ఆత్మలో మనము పాడుతూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. అది ఒక గొప్ప అనుభవం, గొప్ప భాగ్యం. ఆత్మతో నిండిన వాళ్ళు వంట పని చేస్తూ కూడా పాడుతూ ఉంటారు ఆత్మలో, బట్టలు ఉతుకుతూ కూడా వాళ్ళు ఆత్మలో ఆనందిస్తూ పాడుతూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు. నడుస్తున్నా కూడా పాడుతూనే ఉంటారు, వాళ్ళు ఏ పని చేస్తున్నా పాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆత్మతో నిండిన అనుభవంలో అది ఒక కోణం. దాంట్లో దుర్వ్యాపారము, దురాలోచనలు, దుష్టకార్యాలు, సాతాను సంబంధమైనవి ఏవి కూడా అక్కడ పుట్టుకొని రావు. ఎందుకంటే దేవుని ఆత్మతో నిండుగా ఉన్నందుచేత దుష్టునికి చోటు ఉండదు, దురాత్మలకు సాతానుకు చోటు ఉండదు. కాబట్టి ఆత్మతో నిండిన అనుభవంలో ఇక ఆత్మ సంబంధమైనటువంటి పాటలే, ఆరాధన, ఆత్మ సంబంధమైన మాటలే మనలో నుంచి ఎల్లప్పుడూ ఉబుకుతూ అవి పొంగి పొరులి ప్రవహిస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒక మత్తుగా తాగి ఉన్నవాడు, వాడు తెలియకుండా వాడు ఆ మత్తులో ఏమేమి చేస్తూ ఉంటాడో ఆ విధంగా ఆత్మతో నిండిన మనము ఆత్మలో తెలియకుండానే మనము మన పనులు మనం చేస్తూనే ఆత్మలో ఆనందిస్తూ ఉంటాం, దేవుని స్తుతిస్తూ ఉంటాం, కీర్తిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం. ఈ అనుభవంలోనికి ప్రతి క్రైస్తవుడు రావాల. మీరు గమనించారో లేదో మీ అనుభవంలో బాగా మనము ఆత్మలో ఉన్నాము అనుకుంటున్నప్పుడు ఎప్పుడో గత సంవత్సరాల్లో మనం చేసినవి అవి మనము మాట్లాడిన చెడ్డ మాటలు, మనం పాడినటువంటి సినిమా పాటలు, మనం చేసినవి గుర్తుకొస్తాయి. ఈ భయంకరమైన పరిస్థితులు తెలియకుండానే వాటిని ఆలపించినట్టు, పాడినట్టు మన జీవితంలో వస్తుంది. దానికి కారణం ఏమిటంటే మనము ఆత్మలో నిండి ఉండనందువల్ల. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో మనము నిండి ఉంటామో వీటన్నిటిపైన మనము గొప్ప విజయాన్ని మనం సాధిస్తాం. హల్లెలూయా. కొన్ని లేఖన భాగాలు మీ దృష్టికి తీసుకొస్తాను. అపోస్తల కార్యాల గ్రంథంలోనే 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. 12 మంది అపోస్తలులు, ఇంకా అనేక మంది పురుషులు, స్త్రీలు, యేసుప్రభుల వారి తల్లి అయినటువంటి మరియా, దాదాపు 120 మందికి పైగా మేడగదిలో ఏక మనస్సుతో దేవుని స్తుతిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నటువంటి సమయంలో పెంతెకొస్తాను పండుగ దినాన పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీద వాలినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారట. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు. అపోస్తులులే కాదు, యేసుప్రభుల వారి శిష్యులు 12 మందే కాదు, అక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు అందరూ కూడా 120 మందికి పైగా కూడి ఏక మనస్సుతో స్తుతిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయారు. హల్లెలూయా. ఇది మనకేం తెలియజేస్తుంది? దైవ సేవకులు, విశ్వాసులు,
అందరూ పరిశుద్ధాత్మతో నిండుగా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పము. హల్లెలూయా. కొంతమంది అది సేవకులకు సంబంధించింది అనుకుంటారు. కాదు ప్రియులారా, మనమందరం కూడా పరిశుద్ధాత్మతో నిండి ఉండాల. హల్లెలూయా. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మతో నిండిన వారందరికీ వాక్శక్తి అనుగ్రహించబడింది. హల్లెలూయా. ఏమనుగ్రహించబడింది? వాక్శక్తి అనుగ్రహించబడింది. ఎప్పుడైతే వాక్శక్తి అనుగ్రహించబడిందో పిరికివాడై 3 సార్లు యేసుని ఎరగనని బొంకినటువంటి యేసుప్రభుల వారి శిష్యుల్లో మొదటివాడు ఆ దేవుని యొక్క ఆత్మను గురించిన వాక్శక్తితో సిలువ వేయబడినటువంటి క్రీస్తు సువార్తను అనర్గళంగా శక్తివంతంగా ప్రకటిస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరుదాం. ప్రైజ్ అలా. ఆ సమయంలో 3,000 మంది మారు మనసు పొంది ఎవరైతే యేసునామాన్ని ఒప్పుకోకుండా ఆయన సిలువకు వేసి కొట్టి చంపారో వారు యేసు ప్రభువుని విశ్వసించి మారు మనసు పొంది 3,000 మంది బాప్తిసం పొంది క్రీస్తు సంఘములో చేర్చబడతారు. దానికి ఆత్మతో నిండిన అనుభవం. హల్లెలూయా. ఆ ఆత్మ వారికి ఇచ్చిన వాక్శక్తి ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. నీవు నేను కూడా ఆత్మతో నిండిన అనుభవంలో ఉంటే, వాక్శక్తి కలిగి ఉంటే, మొదట నీ ఇంటి వారినే నీవు ప్రభు కొరకు సంపాదించుకోగలుగుతావు. యేసుక్రీస్తును విశ్వసించకుండా అవిధేయులుగా లోబడి నొల్లని వాళ్ళుగా ఉన్న నీ కుటుంబ సభ్యులనే నీవు ప్రభు కోసం సంపాదించుకోగలుగుతావు. దేవుని ఆత్మతో నింపబడక ముందు, దేవుని యొక్క వాక్శక్తి పొందుకోక ముందు నువ్వు ఎన్నిసార్లు చెప్పి ఉంటావో, మారు మనసు లేని నీ భర్తకు, మారు మనసు లేని నీ బిడ్డలకు, మారు మనసు లేని నీ భార్యకు, మారు మనసు లేని నీ వాళ్లకు, ఎంత చెప్పినా మారు మనస్సు పొందని వాళ్ళు ఇప్పుడు నువ్వు మాట్లాడుతూ ఉండగానే వారందరూ కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపంతో తమ పాపను ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం యేసునామంలో బాప్తిసం పొంది నీతో పాటు సంఘములో చేర్చబడి నీతో పాటు సంఘములో కూర్చునే ఒక ధన్యత నీవు సంపాదించుకుంటా. అది దేవుని ఆత్మతో నిండిన అనుభవం. దేవుని ఆత్మ అనుగ్రహించేటటువంటి వాక్శక్తి ద్వారా జరిగేటటువంటి అనుభవం. పిరికివాడై బొంకినటువంటి పేతురు దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించిన వాక్శక్తి ద్వారా ఆ గొప్ప కార్యం చేయగలిగాడు. అదే అపొస్తల కార్యాల గ్రంథం 1:8 ఉన్నటువంటి అద్భుతమైన సంగతి అదే. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పిన. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, ఎప్పుడైతే మనం దేవుని ఆత్మతో నిండి ఉంటామో మనలో దేవుని శక్తి ఉంటుంది. హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుని మహిమపరుదాం. ప్రైజ్ అల్లాహ్. దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క శక్తితో మనం నింపబడతాం. అంతకుముందు దేవుని ఆత్మను పొందకముందు, దేవుని ఆత్మతో నింపబడకముందు, దేవుని శక్తి పొందకముందు ఎన్నిసార్లు చెప్పినా నీ కుటుంబ సభ్యులు లేకపోతే నీ స్నేహితులు నీ బంధువులు మారలేదంటే నీలో దేవుని యొక్క ఆత్మ లేకపోవడం, ఆత్మను గురించే శక్తి లేకపోవడం అన్నమాట. అంటే వాళ్ళల్లో నుంచి నిన్ను అటాక్ చేసే,
వాళ్ళలో నుంచి ఎదిరించే సాతాను యొక్క శక్తిని లయపరిచి నీ వాళ్ళను వాడి యొక్క చేతుల్లో నుంచి విడిపించుకునేటటువంటి శక్తి లేక. అయితే నీవు ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ నీకు ఆ గొప్ప దైవ శక్తితో నిన్ను నింపినప్పుడు సాతాను శక్తి పారిపోతుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మనసు ప్రైజ్ గా. అంతవరకు అవిధేయుడుగా లోబడి నల్లవాళ్ళుగా నిన్ను పదే 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 వ్యతిరేకిస్తూ నీకు చాలా సమస్యగా మారిన నీ భర్తలో ఉన్నటువంటి సాతాను పారిపోతాడు, నీ భార్యలో ఉన్న సాతాను పారిపోతాడు, నీ బిడ్డల్లో ఉన్న సాతాను పారిపోతాడు. నీవు ఎవరి ద్వారా శ్రమ అనుభవిస్తున్నావో వారిలో నిన్ను శ్రమ పెట్టే ఆత్మ పారిపోతాడు అన్నమాట. అందుకనే దేవుని యొక్క ఆత్మతో నిండి ఉండాలి. అప్పుడే మనము వాక్శక్తి దేవుని శక్తిని మనము కలిగి ఉంటాం, సాతాన్ని మనము వెళ్ళగొట్టగలం. ఎప్పుడైతే అభిషేకపు పరిశుద్ధాత్మ అభిషేకపు వాసన నీలో ప్రారంభమవుతుందో హల్లెలూయా, అసలు వాడు ఆ వాసన తగిలిన వెంటనే వాడు పారిపోతాడు అంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 92వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే దావీదురాజు ఒక చక్కని విషయాన్ని అక్కడ తెలియచేస్తాడు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. హల్లెలూయా. పాత తైలము కొత్త తైలము, కొత్త తైలము అని వచ్చిందంటే పాత తైలం ఒకటి ఉంది. 23వ కీర్తనలో మనం చూస్తే నూనెతో నా తలాంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఇక్కడ కొత్త తైలం అన్నాడు అంటే నీవు ఇంతకు ముందు పొందుకున్న అభిషేకము కంటే కొత్తదైనటువంటి ఒక అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించువాడై ఉంటున్నాడు. హల్లెలూయా. చప్పుడు కొట్టి దేవుని మహింపర్దాం ప్రైజ్. దావీదు రాజు తన యొక్క యవ్వన వయసులో గొర్రెలను కాచినటువంటి వాడు, గొర్రెల కాపరి. పాలస్తీనా దేశంలో గొర్రెల కాపరులు గొర్రెల దొడ్డులో నుంచి గొర్రెలను బయటికి తీసుకుని వెళ్ళేటప్పుడు ప్రతిరోజు కొత్త తైలముతో ఆ గొర్రెల యొక్క తలలను అంటుతారట. ఎందుకంటే ఆ అందమైన పాలస్తీనా దేశం అందమైన లోయలు కొండలతో ఉన్నత శిఖరాలతో ఉన్నటువంటి దేవుడు ఏర్పరచుకున్న ఆ ఉన్నతమైనటువంటి అందమైన పాలస్తీనా దేశం, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో అందమైన లోయల్లో కొండల్లో అవి మేసేటప్పుడు హానికరమైన విషకరమైన సర్పములు ఆ వాసనను సూచన వెంటనే పారిపోతాయట. చప్పలు కొట్టి దేని సర్ప్రైజ్గా. ఎలాంటి సర్పమైనా పారిపోతుందంట ప్రియుల. అందుకని పాలస్తీనా దేశంలో ప్రతి గొర్రెల కాపరి దొడ్డులో నుంచి వాటిని తీసుకొని వెళ్ళేటప్పుడు బయటికి ప్రతి గొర్రెకు కొత్త తైలాన్ని అంటుతారట. ఇది ఏం తెలియజేస్తుంది నీకు నాకు? అన్ను దినము నూతనమైన అభిషేకాన్ని ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో పొందుకుంటారో ఆ అభిషేకపు వాసన మాత్రము తగిలిన వెంటనే ఆది సర్పము ఘట సర్పమైనటువంటి అపవాది పారిపోతాడని నేను జ్ఞాపకము చేస్తున్నాను. చప్పలు కొట్టిదే. అందుకనే ఎవరిడే అన్ను దినము ఆయన గడప యొద్ద కనిపెట్టాలా, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టాలా, ఆయన ఉపదేశాన్ని పొందుకోవాలా, ఆయన వాక్యాన్ని పొందుకోవాలా, ఆయన అభిషేకాన్ని పొందుకోవాలి, అనుదినము కొత్తదిగా పొందుకోవాలి. ఎప్పుడు ఏ కొత్త సమస్య వచ్చి పడుతుందో తెలియదు కదా, తెలియదు ఎవరికి తెలియదు ఎప్పుడు ఏ సమస్య వచ్చి పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియదు. అందుకనే ఎలాంటి సమస్య రాబోతున్నా సరే ప్రతి సమస్యను ఎప్పుడొచ్చినా ఎదుర్కోగలిగినటువంటి ఆత్మాభిషేకాన్ని ప్రతి దినము నీవు నేను పొందుకోవాలా.
మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. హృదయం అనే తిత్తిని వాక్యం అనే నేలతో నింపుకోవాలి. ఈరోజు ధ్యానిస్తున్న వాక్యం ఏమిటంటే, వాక్యముతో నింపుకోవడమే కాదు దేవుని ఆత్మతో నింపుకోవాలా. హల్లెలూయా. వాక్యం ఎంత అవసరమో దేవుని ఆత్మ అంత అవసరం. ప్రతిరోజు వాక్యం చదివి నింపుకోవాలి, ధ్యానించాలి. ప్రతిరోజు ఆత్మను నింపుకోవాలి పిల్లరా. అన్నదినం అభిషేకముతో వాక్యముతో నిండిన వారి వాసన తగిలిన వెంటనే వాడు సమీపానికి కూడా రాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. మనకు తెలుసు ఒక స్మెల్ వాసన కొంత దూరానికి వ్యాపిస్తుంది కదా. మనము ఇంట్లో ఏదైనా స్ప్రే చేసుకున్నప్పుడు షంట్ అది ఇల్లు దాటి బయటకు వస్తుంది కదా. పరిశుద్ధాత్మ వాసన, పరిశుద్ధాత్మ అభిషేకములో ఉన్న అద్భుతమైన శక్తి, హల్లెలూయా, కొంత దూరము వ్యాపిస్తుంది నీ చుట్టుపక్కల. వాడు ఎక్కడున్నా సరే నిన్ను సమీపించలేడు, వాడు పారిపోతాడు. పిల్లరా, నా సేవ తొలి దినాల్లో ఉన్న పాటున నేను మా వీధిలో నుంచి ఇక్కడికి సేవకు వచ్చి ఇక్కడ నివాసం చేస్తున్నప్పుడు ఒక రోజున మధ్యాహ్నం వేళ దాదాపు 2 గంటల ఆ ప్రాంతంలో మీ పెదమ్మ అక్కడ పడిపోయిందని చెప్పారు. మిట్టపాలెంలో మా పెదమ్మ, ఆమెని జిర్రామి అంటారు. ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. సరే ఎందుకు పడిపోయిందో అని చెప్పి కొంతమందిని పంపించాను నేను ఎత్తుకోరండి అని. వాళ్ళు పాపం మోసుకొని వస్తున్నారు. అప్పుడు కైలు గెనాలు గెనాల మీద మోసుకొస్తున్నారు. అక్కడ మంచం వేస్తున్నారు, ఆ మంచం మీద పడుకోబెట్టారు తీసుకొచ్చి. ఏమనుకుంటాము, సాధారణంగా ఏదో జబ్బు చేసిందేమో లేక నీరసం వచ్చి పడిపోయిందేమో అని అనుకున్నాం. నేను వచ్చాను పలకరించడానికి. ఏం పెదమ్మ అన్నా అంతే, భయంకరమైన దయ్యం లేచింది ఆమెలో నుంచి. ఏం పెదమ్మ అన్నా, వెళ్ళిపోతా, మంచంలో నిలవలేకపోతా ఉంది. తర్వాత యేసునామంలో గద్దించిన దయ్యం వెళ్ళిపోయింది, ఆమె విడుదల కలిగింది. ఇక్కడ ఆలయం ఉంది, చిన్న పాకలో ఉన్నాం అప్పుడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకము ఎంత దూరం వరకు చెప్పండి ఆవరించి ఉందంటే, అక్కడి నుంచి ఆ దెయ్యం రాలేకపోయింది, అక్కడే పడిపోయింది. దేవుని యొక్క వాసన, పరిశుద్ధాత్మ వాసన, హల్లెలూయా, మనలో నుంచి బయటికి వచ్చినప్పుడు కొంత దూరమునే దుష్టుడు పారిపోతాడని జ్ఞాపకం చేస్తాడు. వాడు దగ్గరికి రాలేడు, నిన్ను సమీపించలేడు. ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండాలా, ఎల్లప్పుడూ శక్తితో ఉండాలి. అంటే వాక్యముతో నిండి ఉండాలి, ఆత్మతో నిండి ఉండాలి. కోరుకుందామా? ఒకవేళ నీ జీవితంలో ఈ రాత్రి నిన్ను ప్రేమించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో, నిజముగా దేవుడు నాతో మాట్లాడాడు, నిజంగా నేను నిండిన నా ఆత్మీయ జీవితాన్ని నేను పోగొట్టుకున్నాను, అసలు అర్పేసుకున్నానని నిజముగా నీకు దేవుడు బయలుపరిస్తే, ఈరోజు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అన్న, ప్రియ అక్క, ప్రియ యవ్వన బిడ్డలారా, మీ మొదటి జీవితాలు గుర్తు చేసుకొని, దేవా నీ వాక్యముతో నన్ను నింపునైనా, మీ ఆత్మతో నన్ను నింపునైనా, నేను ఎల్లప్పుడూ మీ వాక్యముతో నిండిన దానినిగా, నీ వాక్యముతో నిండిన వాణినిగా, నీ ఆత్మతో నిండిన దానినిగా, నీ ఆత్మతో నిండిన వాణిగా ఉండి, మీ వాక్య వెలుగుతో వెలుగుతో లోకానికి వెలుగుగా, నా ఇంట్లో నా ఇంటి వాళ్ళందరికీ వెలిగించే ఒక దీపంగా నేను ఉండాలి. అలాగే మీ ఆత్మతో నిండిన దానినై, నిండిన వాడనై, నాకు నా ఇంటికి, నా జీవితానికి, నా కుటుంబ జీవితానికి, నా వ్యాపారానికి, నా పరిసరాలకు నేను కలిగి ఉన్న వాటన్నిటికీ విరోధంగా పనిచేస్తున్న సాతాను శక్తిని చితక్కొట్టి, వారి చేతిలో ఉన్నటువంటి నా సమస్తాన్ని, నా బిడ్డలను, నా భర్తను, నా భార్యను, నా వాళ్ళందరినీ విడిపించుకోవాలి. నైనా నన్ను నిండుగా మీ ఆత్మతో నింపు తండ్రి, నాకు కావాలి, నాకు కావాలి. అడగండి, అడగండి.
ప్రియులారా అడగండి 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 అడగండి. అందరు దయచేసి మోకాల పైన బాగా నిలబడండి, మోకాలపై నిలబడండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. ఒక్కొక్కరిని వాక్యము నిండిన వాళ్ళుగా, ఆత్మతో నిండి ఉండేలాగున మీ కృప చూపండి తండ్రి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు కలిగినటువంటి ప్రభువా, ఆ 7 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగున ఉండడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ నమ్మదగిన స్థలకు మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రార్థన ఆలకించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. నా అంతరంగముననున్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును సకల పరిశుద్ధులకు తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామములో మీకందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవు నిత్య సమాధానం మీ అందరితో ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీరు ఈ దైవవర్తమానమును విని దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: రెవరెండ్ కె సోలమనయ్య గారు, షకీనా గాస్పల్ ప్రేయర్ ఫెలోషిప్, ఎల్లవారి దిన్నె, 13th డివిజన్, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. మా సెల్ నెంబర్ 9949152851. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.